రామ్చరణ్ అంటే ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చినటువంటి హీరో. అంటే ఆ సినిమా మల్టీ స్టార్, ఇద్దరు హీరోలు ఉన్నారు, ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో రామ్ చరణ్తో పాటు, కానీ మేజర్ పబ్లిసిటీ రామ్ చరణ్ చుట్టూ తిరుగుతోంది. నిజమే అంటే ఇది రామాంజనేయుల కథ కాబట్టి రాముడే హీరో రామాయణం అన్నప్పుడు అని గతంలో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రామ్ చరణ్ కేంద్రంగానే పబ్లిసిటీ జరగటం మనకు తెలుసు. అయితే దీనికోసం ఇప్పుడు ప్రత్యేకంగా రెండు ఏజెన్సీలను కూడా నియమించారట. ఈ పబ్లిసిటీ ఎలా ఉండాలి, దీన్ని అంటే ఆయనకు సంబంధించిన విషయాలు ప్రమోట్ చేయటం మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆయనకు సంబంధించిన రామ్ చరణ్కి సంబంధించిన వార్తలు ప్రమోట్ చేయటం, ప్రజల దగ్గరికి ఆయనకు సంబంధించినటువంటి అప్డేట్స్ తీసుకెళ్ళటం, దీనికి సంబంధించి రెండు ఏజెన్సీలని సంప్రదించి వారికి పని పురమాయించినట్టుగా కూడా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రెగ్యులర్గా రాజమౌళితో పోల్చినా కానీ రామ్ చరణే కొంచెం ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నాడు. ఆస్కార్ హడావిడి నడిచినంతకాలం రాజమౌళి కనిపించాడు, కానీ ఆ తర్వాత ఢిల్లీలో ఆయన రామ్ చరణ్ దిగటము, ఆయనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఘన స్వాగతం, ఆ తర్వాత హోంమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలవటం, తండ్రితో కలిసి ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొనటం, ఆ సదస్సులో ఆయన మోడీతో పాటు డాష్ షేర్ చేసుకోవటం, పార్లమెంట్లో రామ్ చరణ్ పేరు ప్రస్తావనకి రావటం, తర్వాత హాలీవుడ్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలు తీస్తున్నటువంటి ఒక బృందం రామ్ చరణ్ని సంప్రదించటం, ఒక సినిమాలో ఇతనికి పాత్ర ఇచ్చే విషయం మీద చర్చలు జరగటం, ఇవన్నీ కూడా రామ్ చరణ్ చాలా ముందుకు వెళ్ళిపోయినట్టుగా మనకు ఒక పిక్చర్ ఇస్తుంది. అంటే ఆల్రెడీ అతన్ని ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అనే మాట కూడా వాడేశారు అతని మీద. అయితే ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ఫోటో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయింది సోషల్ మీడియాలో. అంటే రామ్ చరణ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఏజెన్సీల తాలూకా క్రియేటివిటీనా ఇది అని డౌట్ వచ్చేదిగా ఆ ఫోటో ఉంది. ఆ ఫోటోలో కొణిదల లోగో, అంటే ఆయన ఇంతకుముందు ఖైదీ నంబర్ 150, తర్వాత సైరా, కొంత భాగస్వామ్యంతో ఆచార్య సినిమాలు ప్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీ, ఈ కొణిదల మూవీస్కి సంబంధించినటువంటి లోగోతో సహా నందులు కావచ్చు, ఏదైనా అతనికి వచ్చినటువంటి అవార్డులు కావచ్చు, అవన్నీ కాళ్ళ దగ్గర పెట్టి ఆయన్ని టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, రామ్ చరణ్ ఫోటో. అంటే వీటన్నిటినీ దాటేసి వెళ్ళిపోయాడు ఆయన, అధిగమించినటువంటి వీటన్నిటికీ అందరి ఎత్తులో రామ్ చరణ్ ఉన్నాడు ఇప్పుడు అని చెప్పడం ఉద్దేశమా, ఈ ఫోటో ఉద్దేశం ఏమిటి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంటే ఈ అవార్డులు ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి అప్రిసియేషన్ ఇదంతా కింద పెట్టేసి ఇదంతా లోకల్, ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్, ఆయన స్థాయి విపరీతంగా పెరిగిపోయిందని ఎంబోజ్ చేస్తూ కింద నుంచి తీసినటువంటి ఫోటో అది. అంటే ఈ నందులు వీటన్నిటినీ దాటి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన అంతర్జాతీయ స్థాయి అని చెప్పడం కోసం ఈ ఏజెన్సీలు క్రియేట్ చేసినటువంటి ఫోటోనా, వాటి క్రియేటివిటీనా ఇది అని అనిపిస్తుంది. ఏ పురస్కారం అయినా సరే అప్పటికి అతని ప్రతిభని గుర్తించి ఇచ్చినటువంటి పురస్కారం అది, దాన్ని అలా కాళ్ళ దగ్గర పెట్టుకుని అవమానించక్కర్లేదు, సముచిత గౌరవం ఇస్తూ తాను ఎదిగిన క్రమాన్ని చెప్పే విధంగా డిజైనింగ్ ఉండాలి. నడిచి వచ్చిన దారుల్ని అవమానించేదిగా మన ప్రయాణం ఉండకూడదు, మన ప్రవర్తన ఉండకూడదు. కానీ ఈ ఫోటో చూసినప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి డౌట్ అదే, ఈయన నడిచి వచ్చిన దారిని అవమానకరంగా భావిస్తున్నాడా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈ ఫోటో చూస్తుంటే. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇది ఒకవేళ ఎవరి సలహా మేరకు చేసి ఉండొచ్చు, లేదు ఇది ఫోటో తీసిన తర్వాత ఎవరో ఫోటోషాప్లో ఇవన్నీ కాలి గోరుతో సమానం అనే అభిప్రాయం లేకపోయినప్పటికీ అవన్నీ అక్కడ ప్లేస్ చేసి ఉండొచ్చు. కానీ ఈ బయట జరుగుతున్నటువంటి చర్చలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా తప్పులు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అతనికి ఉంటుంది. ఆయన ఆల్రెడీ యుద్ధరంగంలో ఉన్నాడు. ఒకవైపు ఆయన మీద అల్లు అర్జున్ యుద్ధం ప్రకటించి ఉన్నాడు పుష్ప 2తో, ట్రిపుల్ ఆర్ రికార్డుల్ని కనీసం అంటే
ఈ ఆస్కార్ అవార్డులు ఇవన్నీ పొందకపోవచ్చేమో కానీ, అంటే ఆ దృష్టి ఉండి ఉండకపోవచ్చు కానీ, ప్రధానంగా కమర్షియల్గా ఆ సినిమాని క్రాస్ చేయాలి. 1,200 కోట్లు కలెక్ట్ చేసింది, పఠాన్ కంటే ఎక్కువే. ఒక హిందీ బెల్ట్ వరకు క్యాలిక్యులేట్ చేసి పఠాన్ గొప్ప సినిమా అని చెప్తున్నారు, కానీ వసూళ్ల పరంగా పాన్ ఇండియా లెవెల్లో వసూళ్లు కనుక తీస్తే 1,000,000,000 బెటర్ పొజిషన్లో ఉంది. దానికి 1,000 కోట్లే వచ్చినాయి. పఠాన్ సినిమా 1,000 కోట్లే కలెక్ట్ చేసింది, కానీ 1,000,000,000 సినిమా 1,200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది వాస్తవం. ఇప్పుడు ఆ సినిమాని క్రాస్ చేయాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ పుష్పకి. కాబట్టి పుష్ప ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ వ్యవహారం ఇక్కడ. ఇలా తెలుగు సినిమాకి సంబంధించి, ఒక పోటీ, అంటే మేము తక్కువ కాదు అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో అంతర్జాతీయ నటుడి ఖ్యాతి దక్కినటువంటి రామ్ చరణ్ ఇలాంటి ఫోటోలు, అంటే కొంత ఇబ్బంది పెట్టే, అంటే లోకల్ ఫీలింగ్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థానికుల, ఆయన ఏ ఇండస్ట్రీ, ఏ టాలీవుడ్ నుంచి అయితే ఆయన రైజ్ మొదలైందో, ఆయన తండ్రి గారు ఎక్కడైతే బలంగా పాదం మోపి అక్కడి నుంచి విశ్వవ్యాపితం అయ్యాడో ఆ ప్లేస్ని ఇబ్బంది పెట్టకూడదు, అగౌరవపరచకూడదు అనేటువంటి ఒక కామన్ సెన్స్ తో ఆయన వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏజెన్సీలు చేస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు పట్టించుకుని వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఆ ఫోటో సర్క్యులేషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు అది డిలీట్ చేసినా మరొకటి చేసినా కుదరదు, కానీ ఓపెన్గా ఒక సారీ చెప్పేస్తే బెటర్గా ఉంటుంది, ఒక క్షమాపణ చెప్పేస్తే. ఇది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో దాని మీద వస్తున్నటువంటి కథనాలు, వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు, దాని మీద నా అభిప్రాయం.